యాజ్ అన్ యాక్టర్ హౌ డు యూ అప్రోచ్ యాక్టింగ్ అంటే కొంచెం కొంతమంది మెథడ్ యాక్టింగ్లో వెళ్ళిపోతారు అంటే లే సార్ ఐ వాంట్ నో ఇట్స్ మెథడ్ యాక్టర్ లే సార్ అంటే మీరు రెండు ఫిలిం చేస్తున్నారు సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఆర్ ప్రీవియస్లీ ఆల్సో యూ యూస్ టు డూ 2-3 ఫిలిమ్స్ అట్ అ టైమ్ ఎక్కడ స్విచ్ ఆన్ ఆఫ్ ఉంది నేను ఏవైతే అనాలనుకుంటున్నా మీరు అనేసారు స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ నేను మార్నింగ్ నుంచి బ్రేక్ దాకా కామెడీ సీను బ్రేక్ నుంచి సాయంత్రం దాకా ఎమోషనల్ సీన్ హ్యాపీగా ఎందుకంటే నాకు డైరెక్టర్ సెన్సిబుల్ నా డైరెక్టర్ క్లారిటీ ఉంటే చాలు నాకు ఎగ్జాక్ట్లీ నా డైరెక్టర్ క్లారిటీ ఉండాలి ఫస్ట్ ఏం కావాలి స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ ప్యాకప్ చెప్పాక ఇంటికి నో క్యారెక్టర్ నో క్లాస్ వర్క్స్ అబ్సల్యూట్ 6 తర్వాత నేను అసలు టోటలీ నేను వేరే వేరే మన యాజ్ యాక్టర్స్ కూడా మనం కూడా వేరే ఒక ప్రాస్పెక్టివ్లో వస్తాం బట్ అదే అక్కడ డిమాండ్ ఉందా లేదా మనకు తెలియదు బట్ మనం ఒక జడ్జ్మెంట్లో ఉంటాం బట్ ఈ జడ్జ్మెంట్లో ఇంత ఉండాలి ఒక 2 స్పూన్ తగ్గించు ఒక స్పూన్ క్లారిటీ ఉండాలి ఎగ్జాక్ట్లీ దట్స్ అ హ్యాండ్లింగ్ బికాస్ ఇట్స్ ఎ టీచర్స్ జాబ్ చెప్పడం చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది డైరెక్ట్ ఎప్పుడు సి ఆల్ లైక్ దాంట్లో బాగుంది దీంట్లో బాగుంది అండ్ దానికి రీజన్ అంటే మై డైరెక్టర్స్ అప్పుడు రాజాది గ్రేట్ సినిమాలో గుడ్డోడు అంత ఫ్యాషనబుల్గా మంచి మంచి బట్టలు వేసింది నాకు ఇష్టం అదే బికాస్ ఆఫ్ అనిల్ రాబడి ఇప్పుడు ఇది తీసుకో రాజా బికాస్ ఆఫ్ ఆనంద్ బికాస్ ఆనంద్లో కూడా ఎంతో కొంత అది ఉంది లేకపోతే బయటకు రాదు అది ప్రతి డైరెక్టర్లో అండ్ ఐ థింక్ నా ఆల్ డైరెక్టర్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ యాక్టర్స్ చాలా మంచి యాక్టర్స్ అండి అది మనకి యాక్టర్స్ ఇంకా ఈజీ అవుతుంది యాక్టింగ్ స్టార్ట్ చేయకండి మళ్ళీ మాకు ప్రాబ్లం లేదు సార్ అంటే మీరు యాక్టింగ్ మాత్రం యూఆర్ గోయింగ్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ యాక్టింగ్ సార్ బాగుంది బట్ డెఫినెట్ చేస్తాను ఇప్పుడు తెలియదు కానీ డెఫినెట్ చేస్తాను మరి దాంట్లో నేను ఉన్నాను సోనీ డైరెక్టర్